హలో వ్యూవర్స్, నేను నవజీవన ప్రియ. హలో సార్, చెప్పండి సార్. కర్రీ పాయింట్ లో ఉన్నారా? అవును సార్, అవును సార్. నేను వీరమాచన వెంకటేశ గారి గారిని. చెప్పండి. ఒక కార్ మీద రాసుకున్నానా? చెప్పండి. ఆ డ్రైవర్ మేడం గారు వస్తున్నారు. మీకు ఎగ్జాక్ట్ గా 2:30 కల్లా ఉంటారు, హాఫ్ అన్ అవర్ లో. కార్ నెంబర్ అది రాసుకున్నానా? చెప్పండి. చెప్పండి. స్విఫ్ట్ డిజైర్ వైట్ కలర్ కారు. స్విఫ్ట్ డిజైర్ వైట్ కలర్ కారు. కార్ నెంబర్ 2288. మన ఏపీ ట్రాన్స్పోర్ట్ ఎందుకో గవర్నమెంట్ వెహికల్ రాజమహేంద్రం అని రాసి ఉంటున్నానా. డ్రైవర్ పేరు కిషోర్. మేడం గారు పేరు పార్టీ. బిఎస్ఎన్ ఆఫీస్ చేస్తాను, మీరు గుర్తుపడతారు. చెప్పండి. మీకు 9000 క్యాష్ ఇస్తారు నాన్న. నేను ఒక ఫోన్ పే నెంబర్ చెప్తాను, బాబుకి ఇబ్బంది అయింది. ఆ నెంబర్ కి 8000 ఫోన్ పే చేయనా? అయితే మేడం గారు, మీరు 8000 అనమాకండి. బాబు క్యాష్ ఇవ్వమన్నారు, ఎంత వేసాను సార్? 9000 ఇవ్వమన్నారు, వేసానని చెప్పండి. నేను 1000 ఎక్స్ట్రా పంపిస్తున్నాను. హలో చెప్పండి. నెంబర్ చెప్తాను, నెంబర్ కి అయినా కొంచెం అర్జెంట్ అయ్యాలి నాన్న. దేనికి దేనికి చెప్పు, అడ్వర్టైజ్ కడతాం ఏంటి? దేనికి చెప్పు, అడ్వర్టైజ్ కడతావా? ఎలా కనపడతాండి కట్టుకి? ఏవి పడుతున్నా నువ్వు? 9 లేవా? ఏవైతే 9 ఏళ్ళు లేవా నీకు దగ్గర? ఒక్కలు పడతాం అంటే మరి ఏ అంటే వచ్చేసా? ఈ వీడియో విన్నారు కదా, ఎలక్ట్రికల్ ఏఈన్ అంటూ కాల్ చేసి ఎలా బెదిరించి డబ్బులు అడుగుతున్నారో. ఇప్పుడు ఇంకో వీడియో కూడా చూడండి. హలో బాబు సార్, చెప్పండి సార్. అదే మీ పనిలో ఉన్నాను సార్, ఫోన్ ట్రై చేస్తున్నాను, కుదరలేదు సార్ అమౌంట్. నాకు కొంచెం టైం ఏమిటి సార్? ఒక అరగంట టైం సార్? ఏంటి ఒక అరగంట అండి? ఏం అరగంట బాబు, ఈ చిన్న అమౌంట్ గురించి నేను మళ్ళీ మీకు ఫోన్ చేయాలా బాబు? వాళ్ళు ఏదో వెళ్ళిపోతారు, వాళ్ళది ఏదో ఎప్పుడు ఉండదు, ఇయర్లీ వన్స్ ఉంటుంది కాబట్టి నేను చెప్పాను. ఏంటమ్మా, నేనేమన్నా నాకు ఏమైనా అవసరమా? అంటే ఇప్పుడు అమౌంట్ లేదు సార్. మరి సరేనా, మరి నేను మళ్ళీ చేస్తాను సార్, ఒక అరగంటలో చేస్తాను సార్. ఎప్పుడైనా చేయండి ఇక, మరి నేను చూస్తాను సార్. గూగుల్ పేలో పేరేమొస్తుంది సార్? రాయబండి సూర్య ప్రకాష్ చారి అని వస్తుంది. రాయబండి సూర్య ప్రకాష్ చారి. సరే సార్, స్క్రీన్ షాట్ పెడతాను సార్ మీకు చేసి. ఏ స్క్రీన్ షాట్ అవసరం లేదు నాన్న, మీరు చేసి నాకు ఒక 5 మినిట్స్లో నాకు చెప్పండి. వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ నాకు టెన్షన్ ఎందుకు నాన్న? అలా కాదు సార్, అమౌంట్ కుదరకే ఇబ్బంది సార్. ఇలా ఒకరిద్దరు కాదు, వందల మంది వేల మంది దగ్గర డబ్బులు దొబ్బేస్తున్నారు. ఇది ఒక దందాగా మారింది. ఒకప్పుడు ఈ దందా బీహార్ రాజస్థాన్ వైపు ఉన్న వాళ్ళు ఫేస్బుక్లో అకౌంట్లు క్రియేట్ చేసుకొని హ్యాక్ చేసి ఇటువంటివన్నీ పాల్పడేవారు అనమాట. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి దోపిడి ఎక్కువైంది. మనం వాడే ఫేస్బుక్ల్ని హ్యాక్ చేసి అదేవిధంగా మన నెంబర్లను తీసుకొని కొత్తగా మనకి మెసేజ్లు చేస్తూ ఫేస్బుక్లో ఏవేవో లింక్స్ పంపిస్తూ వాటి నుంచి మన ఫోన్ని హ్యాక్ చేయడం. హ్యాక్ చేసిన వెంటనే మన ఫొటోస్కి అయితే ఏంటి, ఫోన్ మన చేతిలోనే ఉంటుంది. కానీ మన చేతిలో మన ఫోన్ ఉన్నప్పటికీ కూడా మన డేటా అంతా, మన జాతకం అంతా సైబర్ నేరగాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మన ప్రతి ఫోటోలు తీసుకొని వాళ్ళు మార్ఫ్ చేసి మనకి పంపించడం, బెదిరించి డబ్బులు కావాలని అడుగుతారు. మనం ఇవ్వలేదనుకోండి, మన ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి డబ్బులు పంపిస్తారు. ఇదేం తెలియక చాలామంది అమాయకులు భయంతో డబ్బులు ఇవ్వడం, ఎంతో కొంత డబ్బులు ఇచ్చి బాధపడడం. అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ చేతిలోంచి బయటకు వస్తారు అన్న నమ్మకం అయితే లేదు. చాలామంది డబ్బులు ఇచ్చినా కానీ ఫోటోలని మార్క్ చేసి పెట్టేయడం, తెలిసిన వాళ్ళకి పంపించడం, అట్లా చేస్తే పరువు నేను చేయలేదు కదా, అయినా కానీ నన్ను ఇట్లాగా చేశారు అన్న దాంతో డబ్బులు ఇచ్చి కూడా ఇబ్బంది పడేవాళ్ళు. సున్నిత మనస్కులు అయితే మానసికంగా కృంగిపోయి ఎవరికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇదొక్కటే కాదు, ఇప్పుడు కొత్తగా మన ఫోన్కి సోషల్ మీడియా నుంచి కూడా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టా అయినా, వాట్సాప్ అయినా, ఏదైనా మన నెంబర్ కానీ ఏదో ఒక దాని నుంచి మనకి వీడియో కాల్స్ చేస్తారు. కాల్స్ చేసిన వెంటనే మనం మన పనిలో మనం ఉండి హడావుడిగా లిఫ్ట్ చేయడమా, లేకపోతే అన్నోన్ నెంబర్ అయినా కానీ మన ఇండియా నెంబరే కదా, మన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు చేసి ఉంటారు అని చెప్పేసి మనం లిఫ్ట్ చేసి అట్లా మన మొహం కనిపిస్తే అది వెంటనే వాళ్ళు రికార్డ్ చేసుకొని, వాళ్ళు కనిపించరు, వెంటనే మనం రికార్డ్ చేసేసుకొని డిలీట్ చేస్తారు.
తర్వాత దానికి అసభ్యకరమైన వీడియోలు పెట్టి అది మనకి పంపించడం, బెదిరించడం, ఇలాగ వీడియోలు చూస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు లాగేసుకునే ప్రయత్నం చేస్తారు. నువ్వు కనుక ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ఇచ్చేస్తాం మేము, వేరే వాళ్ళకి పంపించేస్తామని బెదిరించి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ఇంకొకటి కూడా వచ్చింది. ఏంటది? ఆన్లైన్ లోన్. ఇప్పుడు చాలా మంది యువత ఆన్లైన్ లోన్కి గురైపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది కాకుండా ఇంట్లో వాళ్ళని బలి చేసే వాళ్ళు ఉన్నారు, తెలిసిన స్నేహితుల్ని బలి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము మీకు ఆన్లైన్ లోన్ ఇస్తాము అని చెప్పేసి చాలా మంచిగా మాట్లాడతారు. మంచిగా మాట్లాడి తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తాము మేము అని చెప్పేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు, మన పాస్ ఫోటో అన్నీ తీసుకుంటారు. అన్నీ తీసుకొని నామినీగా మన నెంబర్తో పాటు వేరే వాళ్ళ నెంబర్ కూడా ఇస్తారు. ఇక్కడ డబ్బులు తీసుకున్నాడు బాగానే ఉంటాడు, కానీ నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళ నెంబరు ఇచ్చిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ నెంబర్ ఇవ్వడంతో ఎవరైతే డబ్బులు తీసుకున్న వాళ్ళు డబ్బులు వడ్డీతో సహా ఇచ్చినా ఇంకా దానికి చక్ర వడ్డీ వేసి డబ్బులు అడుగుతారు. ఇవ్వలేని పక్షంలో ఈ తీసుకున్న వాళ్ళని మార్పు చేస్తారు, ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళని కూడా మార్పు చేసి ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియాలో పెట్టడం, ఇట్లాంటివన్నీ ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. కాబట్టి దీనికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటవి? ఫస్ట్ మనకి తెలియని వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎటువంటి మెసేజ్లు వచ్చినా కానీ ఫస్ట్ మనం ఓపెన్ చేయకూడదు ఫస్ట్. తర్వాత ఏంటి, మనకి ఏదన్నా క్లిక్ చేయమని, ఏదన్నా ఆఫర్స్ అని అట్లాగే ఏదన్నా వచ్చినా కానీ వాటిని మనం ఓపెన్ చేయొద్దు. ఏదన్నా అన్నోన్ నెంబర్ నుంచి మనకి వీడియో కాల్ వస్తే ఖచ్చితంగా మనం అసలు కట్ చేసేయాలి, బ్లాక్ చేసేయాలి. తప్పితే మనం దాన్ని లిఫ్ట్ చేసి మనం కనిపించొద్దు. ఒకవేళ తెలియకుండా హడావుల్లో మనం దాన్ని నొక్కేసి అది ఓపెన్ అయిందంటే వెంటనే ఫ్రంట్ కెమెరా దగ్గర మన బొటన వేలిని పెట్టేసి ఫస్ట్ చూడాలి. చూస్తే అక్కడ మనుషులు ఎవరు కనిపించినప్పుడు వెంటనే కట్ చేసి బ్లాక్ చేయాలి. అంతేకాకుండా ఆన్లైన్ లోన్లకి చాలా దూరం ఉండాలి. మన ఆధారు, పాను, నెంబర్లు, మన ఫోటోలు ఏది ఎవరికి తెలియని వాళ్ళకి ఎవరికి మనం ఇవ్వకూడదు. ఇలాంటి నేరాల నుంచి ఇంకా బయటికి రావడానికి మీరు ఒకవేళ ఇలాంటి వాటిలో ఇరుక్కున్నారంటే మీ ఏరియాలో సైబర్ కమిషన్ అనేది ఉంటుంది, కంప్లైంట్ ఇవ్వడం అట్లాంటివి చేయండి. ఇన్ని జాగ్రత్తలు పాటిస్తేనే ఈ సైబర్ నేరగాల నుంచి మనం తప్పించుకుంటాం, లేకపోతే మనకి మనుగడ ఉండదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.